మనకు పెద్ద పెద్ద పండుగలు అంటే సంక్రాంతి, ఉగాది, పెత్రమాస, దసరా, దీపావళి అని గివ్వే యాదికొస్తాయి. ఇవి కాకుండా చిన్న చిన్న పండుగలు చాలానే ఉంటాయి, కానీ పెద్ద పండుగలకు సమానంగా ఇంకో పండుగ ఉన్నది, అదే తొలేకాదశి. అయితే జనం దసరా దీపావళి పండుగలప్పుడు గుళ్ళెగిపోయి ఎట్లా మొక్కులు పెట్టుకుంటారో, ఈ ఏకాదశి పండుగకు కూడా అట్నే మొక్కులు పెట్టుకుంటారు. మరి ఈ ఏకాదశి పండుగ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎట్లయిందో అరుచుకోవాలి కదా. చలో ఒకసారి చూద్దాం పారు. తెల్లారుడే ఆలస్యం, భక్తులంతా అప్పటికే తానాలు జపాలు చేసి గుళ్ళబాట పట్టిర్రు. విష్ణుమూర్తికి బగ్గపాయరమైన దినమని భక్తులంతా పొద్దు పొద్దుగానే తానాలు చేసి పూజలు చేసిర్రు. తొలేకాదశి పండుగ పూట చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనే తేడా లేకుండా దగ్గర పట్లున్న గుళ్ళకాడికి పోయి మొక్కులు పెట్టుకుర్రు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక అవుతున్న తొలుత పండుగ అవ్వడుతోని ఇటు ఏకాదశి పండుగను అటు బోనాల పండుగను గట్టిగా చేయాలని మంత్రి కొండా సురేఖ మేడం బోనమెత్తింది. గిట్ల బోనమెత్తిన మేడము సొంత నియోజకవర్గం వరంగల్ తూర్పు దిక్కు బీరన్న పండుగ జోరుగా చేస్తామని చెప్పేటొరకు అక్కడోళ్ళు శితం మురుస్తుర్రాట. ఇగటు ఏమలాడ రాజన్న గుళ్ళె కూడా ఏకాదశి సంబరాలు మా జోరుగైనాయి. సర్కార్ తరఫ్ కెంచి ఆది శ్రీనివాస్ వచ్చి సామికి మోకులు పెట్టుకుండు. గుళ్ళె భజనలు కీర్తనలు కూడా తీసిర్రు. అటు ఆదిలాబాద్ జిల్లాలున్న విఠల రుక్మిణి గుళ్ళె భక్తులు గర్ది నడిచింది. లైన్ల నిలబడి అమ్మని దలుచుకుంటా ముంగటికి పోతుంటే అయ్యగారులు మంత్రాలు చదువుకుంటా దర్శనం చేయించి పంపిర్రు. నిర్మల్ జిల్లాలో కూడా భక్తులు ఏగిలి వారంగానే గుళ్ళ తువ్వ పట్టిర్రు. సామీ మమ్మలను ఏ నొప్పులు రోగాలు రాకుండా చల్లగా చూడమని పప్పతి పట్టిర్రు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కూడా భక్తులు చిన్నగా రాలేదు. గుడి మొత్తం భక్తులతోని నిండి శివ శివ అని అంటుంటే గుడంతా దద్దరిల్లింది. ఇటు పట్నంలో మల్కాజ్గిరిలో ఉన్న ఎంకన్న గుడికి భక్తులు శితం వచ్చిర్రు. సామిని చూడాలని నూకేసుకుంటా మరీ పోటీ పడ్డరు. అటు ఏపీ దిక్కు అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళ కూడా భక్తుల రువ్వడి గట్టిగానే ఉంది. గుంటూరు జిల్లా గురజాలలో భక్తులంతా సముద్ర తానాలు చేసిర్రు. పిల్లా జల్లాలతో నీళ్ళల్లో మునిగొచ్చి శివయ్య దర్శనానికి లైన్ కట్టిర్రు. గిట్ల ఎక్కడ ఏ గుడి చూసినా అభిషేకాలు, హోమాలు, కీర్తనలు, భజనల నడుమ భక్తుల దర్శనాలు మా జోరుగైనాయి.